సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మనకి తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటెక్ సంబంధించి రానున్న తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సికి సంబంధించి ఎవరైతే అభ్యర్థి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక మంచి శుభవార్త అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు పక్కన ఒక గంట సంబంధ కనిపిస్తుంది దాన్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి డైలీ ఫ్రీ థెడ్డీఏసీకి సంబంధించి ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి మన వెబ్సైట్లో జరుగుతున్నాయి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి మీరు అది చెక్ చేసుకోవచ్చు మన మెయిన్ టాపిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది నిరుద్యోగులకు గుడ్ న్యూస్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ వ్యాలిడిటీని పెంచిన కేంద్ర ప్రభుత్వం ఈ విషయం గురించి మీకు క్లియర్ అండ్ కట్గా చెప్పాలంటే మనకి గతంలో ఒకసారి టెట్ రాసి క్వాలిఫై అయినట్లయితే ఏడు సంవత్సరాల వ్యాలిడిటీ అనేది వర్తించేది కదా కానీ ప్రస్తుతం ఆ విధంగా కాకుండా ఎవరైతే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి జీవితకాల నిబంధన అనేది వర్తించడం జరుగుతుంది అంటే మీరు ఒకసారి టెట్ క్వాలిఫై అయినట్లయితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వర్తించడం జరుగుతుంది మీరు స్కోర్ పెంచుకునేందుకు మళ్ళీ మళ్ళీ టెట్ పరీక్షలు రాసుకునే అవకాశం కూడా ఉంటుంది మీరు ఎన్నిసార్లు అయినా కూడా టెట్ పరీక్షలు అనేవి రాసుకోవచ్చు మీ టెట్ స్కోర్ని పెంచుకునేందుకు ఎన్నిసార్లు అయినా కూడా మీరు టెట్ రాసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేసా చూడండి రెండు వేల పదకొండు సంవత్సరం తర్వాత ఎవరైతే టెట్ క్వాలిఫై ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ జీవితకాల నిబంధన అనేది వర్తించడం జరుగుతుంది మన తెలంగాణలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి రెండు వేల పదకొండు తర్వాత ఎవరైతే టెట్ పరీక్షలు రాసి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ జీవితకాల నిబంధన అనేది వర్తించడం జరుగుతుంది నేరుగా మీరు డిఎస్సి రాసుకునే అవకాశం అయితే ఉంటుంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ క్వాలిఫై అయితే ఆ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఇప్పటి వరకు ఏడు సంవత్సరాలు మాత్రమే ఉండేది అంటే మనకి టెట్ వ్యాలిడిటీ ఏడు సంవత్సరాలుగా ఉండేది కదా కానీ టెట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీని లైఫ్ టైమ్ చేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం ఒక మంచి శుభ సూచికమని చెప్పుకోవాలి ఇకపై ఎవరైతే టెట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి సంబంధించి కూడా ఈ జీవితకాల నిబంధన అనేది వర్తించడం జరుగుతుంది రెండు వేల పదకొండు తర్వాత ఎవరైతే మీరు టెట్ రాసి క్వాలిఫై ఉన్నారో మీకు కూడా జీవితకాల నిబంధన అనేది వర్తించడం జరుగుతుంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ క్వాలిఫై ఏడేళ్ళు దాటిన వారు టెట్ సర్టిఫికేట్ ల్యాబ్స్ అయిన వారికి రీవ్యాలిడిటీ చేసి కొత్త టెట్ సర్టిఫికేట్ను జారీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు మన భారతదేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెండు వేల పదకొండు తర్వాత టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి జీవితకాల నిబంధన అనేది వర్తించే విధంగా చర్యలు తీసుకుని ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో అందరికీ కూడా జీవితకాల నిబంధన అనేది వర్తించడం జరుగుతుంది ఓకే ప్రభుత్వ స్కూల్స్లో ఉపాధ్యాయ అయి పోస్టులు కోరుకునేవారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ వ్యాలిడిటీ టెట్ క్వాలిఫై కావడం తప్పనిసరి టెట్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఏడు సంవత్సరాలుగా మనకి ఉండేది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అంటే మనకి ఎన్సిటిఈ రెండు వేల పదకొండు ఫిబ్రవరి పదకొండున గైడ్ లైన్స్ అయితే ప్రకటించింది ఇక్కడ టెట్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా నిర్వహిస్తుంది మనకి సెంట్రల్లో సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని చెప్పేసి పిలుస్తాం కదా ఏపీలో అయితే ఏపీ టెట్ అని తెలంగాణలో అయితే తెలంగాణ టెట్ అని మనకి సెంట్రల్లో అయితే సిటెట్ అని ఈ విధంగా పిలవడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలను సీటెట్ అని పిలుస్తారు ప్రతి ఏటా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ని అయితే నిర్వహించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్డేట్లో ముఖ్యంగా చెప్పే విషయం అలా ఒకటే రెండు వేల పదకొండు తర్వాత ఎవరైనా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి జీవితకాల నిబంధన అనేది వర్తించడం జరుగుతుంది ఇప్పటి నుంచి భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్ విడుదలైన తర్వాత రాసి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు కూడా ఈ జీవితకాల నిబంధన అనేది వర్తించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు అతి త్వరలోనే దీనికి సంబంధించి ఉత్తర్వులను అయితే జారీ చేస్తాయి ఇక తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తెలంగాణ టెట్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించి తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ అనేది ఎప్పుడు జరుగుతుంది సార్ అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు ప్రస్తుతం కరోనా పరిస్థితులు సర్దు మనుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఉద్యోగాల భర్తీకి సంబంధించి సుముఖత అయితే చూపుతుంది యాభై వేల వరకు ఖాళీలు అయితే ఉన్నాయని అఫీషియల్గా ప్రకటించింది దీనిలో టీచర్ పోస్టులు దాదాపుగా ఇరవై వేల వరకు ఉన్నాయని చెప్పేసి అఫీషియల్గా ప్రకటన అయితే చేశారు ఈ నేపథ్యంలో మనకి ఇటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటెక్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఒకటిలో పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది కానీ కరోనా పరిస్థితుల వల్ల మనకు కొద్దిగా జాప్యం అయితే జరుగుతుంది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి మన తెలంగాణలో కానివ్వండి ఇదే విధంగా జాప్యం అయితే జరుగుతూ ఉంది నిరుద్యోగ అభ్యర్థులను అయితే నిరాశకు గురి చేసే విధంగా ఓకే ఫ్రెండ్స్ మీరు మీ ప్రిపరేషన్ అయితే స్పీడప్ చేసుకోండి ఖచ్చితంగా ఉపాధి పోస్టుల భర్తీ అనేది మీరు టెట్లో ఖచ్చితంగా వందకి పైబడి ఖచ్చితంగా స్కోర్ చేయాలి మీ టెట్ స్కోర్ అనేది నూట ఇరవైకి పైబడి ఉన్నప్పుడు మాత్రమే మీరు పోటీలో ఉన్నట్లు లెక్కను గుర్తుపెట్టుకోండి మంచి స్కోర్ చేసుకున్నప్పుడు మాత్రమే మీ టెట్లో వచ్చిన స్కోర్ని ట్వంటీ పర్సెంటేజ్ కింద తీసుకుని డిఎస్సిలో వెయిటేజీ కింద యాడ్ చేస్తారు మీకు డిఎస్సిలో వచ్చిన మార్కులను ఎయిటీ పర్సెంటేజ్ కింద కడతారు టెట్లో వచ్చిన మార్కులను ట్వంటీ పర్సెంటేజీ వెయిటేజీ కింద తీసుకుని టెట్లో ట్వంటీ పర్సెంటేజ్ డిఎస్సిలో ఎయిటీ పర్సెంటేజీ మొత్తం వంద పర్సెంటేజీ కింద వెయిటేజీ కట్టి ఎవరికైతే మంచి స్కోర్ వచ్చిందో వాళ్ళనైతే జాబ్కి ఎంపిక చేస్తారు కాబట్టి మీకు టెట్లో వచ్చిన మార్కులు కూడా చాలా కీలకం అందువల్ల ప్రతి ఒక్కరూ మీ ప్రిపరేషన్ని స్పీడప్ చేసుకోండి తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించి సిలబస్ లింక్లు అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు తెలుగు ఇంగ్లీష్లో కూడా సిలబస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే ఒక పేజాలో ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి మీరు తెలంగాణ టెట్ పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించి సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇంకా వన్ టు టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లు పీడిఎఫ్లు కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకొక పేజాలో ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వండి డైలీ ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే మన వెబ్సైట్ లో రాయండి లింక్లన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది మరి వాళ్ళ అప్డేట్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం తెలంగాణ టెట్ అనేది అతి త్వరలోనే వస్తుంది జూలై నెలకారు నాటికి దీనికి సంబంధించి కథలికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అప్డేట్ రాగానే తప్పకుండా తెలియచేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే అండ్ జై హై ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్